ముగుస్తుంది అన్న 4 రోజుల క్రితమే వారు ఇక్కడ ఉన్న ధనాన్ని, దాదాపు 90 లక్షల రూపాయల ధనాన్ని డ్రా చేయడం జరిగింది. ఈ డ్రా చేసిన విధానం కూడా కంటికి కనపడినట్టుగా ఈరోజు చెక్కుదెంబలతో సహా ఈరోజు డ్రా చేశారు. మామూలుగా ఎక్కడైనా ఒక ధనాన్ని, గవర్నమెంట్ ధనాన్ని వినియోగించాలంటే ఎంబుకులు పుట్టాలి. ఆ ఎంబుకులలో అది నామినేషన్ మీద వర్కులు ఇచ్చినా కూడా ఎంబుక్ అనేది కంపల్సరీ. ఇందులో జూనియర్ ఇంజనీర్స్, డిప్యూటీ ఇంజనీర్స్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పై అధికారులు కూడా ఉంటారు. వీరందరి సంతకాలతోనే ఈ బిల్లును పాస్ కావాలి. అది నామినేటెడ్ వర్కులైనా, ప్రెసిడెంట్ ఖర్చు పెట్టినా, సెక్రటరీ ఖర్చు పెట్టినా, దీనికి ప్రతి ఒక్కదానికి బుక్కులు అయితే ఉండాలి. 7 మొత్తాలు కలిపి కూడా దాదాపు 97 లక్షల రూపాయలు ఏ కాంట్రాక్టర్ అకౌంట్కు పోయినాయి. ఇప్పుడుగిన ఎండిఓ ఆఫీసు వలిగిన ఈ రికార్డు బయటికి చూసి చూపించకపోతే మేము ఈ ఆఫీస్ ఎదుట ఆఫీసుకు బీగాలేసి ఇక్కడే మేము నిరవధికంగా కూర్చోడతారు కూడా మేము ఈరోజు చూస్తాం. ఇందులో చెత్తా చెదారానికి కేవలం వాటికే వాడాలా, చెత్తా చెదారం పనులకే వాడాలా, దాన్ని రోడ్లకు వాడినారు. అది పెద్ద చట్టరీత్యా నేరం. 4 రోజుల క్రితం దిగిపోతామని దేనికి వాడినారో కూడా తెలియదు. ఆ ఎంబుకులు చూపించాలి. మొత్తం 7 బిల్లులు. ఇవి కేవలం కంట్రాక్టర్లకు పోకుండా పర్సనల్ గా జోబుల్లోకి పోయినటువంటి ఇది వైనం. ఇది మరి ఒక విషయము, కుళాయిలు వచ్చేసి 1400 కుళాయి కనెక్షన్లు ఇచ్చారు. డబ్బులు కట్టినారు, 4000 చిల్లర డబ్బులు కడితే, 4000 చిల్లర రూపాయలు డబ్బులు కడితే మళ్ళీ దాంట్లో జమ పడలేదు. ఈరోజు వాళ్ళందరూ కూడా బాధితులైనారు. వాళ్ళ ఇళ్లకు నోటీసులు కనిపిస్తున్నారు, వాళ్ళ ఇళ్ల కాడ జప్తులు చేస్తామంటున్నారు, మీరు కులాలు ఎందుకు వేసుకున్నారు అని ఈరోజు నిలదీస్తున్నారు. కానీ ఈ డబ్బు ఏమైంది, ఈ డబ్బు ఎక్కడ ఉంది? కాబట్టి వీటిని అన్నింటిని కూడా ఈరోజు దిగ్గు తెలిసి ఎండిఓ గారు, ఇక్కడ ఉన్న అది స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళు వచ్చి మేము అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే వీళ్ళు కూడా దాంట్లో బాధ్యులవుతారు. తక్షణం వీరిని బయటకు వచ్చి దీనికి సంజాసి చెప్పాలని చెప్పేసి మేము మరోసారి మేము కోరుకుంటున్నాం.